పశుపతి శాడిస్టు హంతకుడు దుర్మార్గుడు చంద్రముఖి అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీ చాలా స్ట్రాంగ్గా స్పందించింది నలభై ఎనిమిది గంటల్లో కనుక నువ్వు ఎందుకే ఇలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసావో చెప్పకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటావు అని చెప్పి ఈరోజు ఈసీ చాలా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా ఇటీవల కాలంలో రెచ్చిపోతున్నాడు అంటే తాను రెచ్చిపోవడమే కాదు మనం చూస్తాం నిన్న పన్నాళ్ళలో అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురు మొత్తం వేసుకున్న పందిరంతా ఇష్టానుసారంగా తగలబెట్టేశారు బుర్రలు పగల కొట్టేస్తున్నారు పార్టీలు మారుతుంటే నిన్న ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు ఇద్దరు మారితే వాళ్ళు బుర్రలు బగలు కొట్టేశారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని చంపేస్తున్నారు ఎదురు వచ్చిన వాళ్ళని కొట్టేస్తున్నారు ఇష్టా రీతిగా చెలరేగిపోతున్నారు దీని అంతటికి కారణం ఏంటని చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మనం గెలవాలి గెలవడం కోసం కాలర్ అయినా మడతెట్టండి అదే షర్ట్ కాలర్ మడతెడతారో ఏం చేస్తారో చూ మడతెట్టి వేసేండి అందరం అని చెప్పి తన యొక్క సభా ప్రాంగణంలో బాక్సింగ్ కిట్లు పెట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కొట్టించే ప్రయత్నం కూడా మనం చూసాం సో ఎలా చూడాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈసీ స్పందించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే అంటే వాస్తవంగా ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి అసలు పోటీకి అనర్హుడు కానీ పోటీ చేస్తున్నాడు ఇంకా దుర్మార్గాలు చేస్తున్నాడు దౌర్జన్యాలు చేస్తున్నాడు ఇంకా ఎలాంటి వ్యక్తుల్ని అలా రాజకీయ అంటే ఎలక్షన్లో పోటీ చేయడం వాళ్ళని గెలిపించడం మళ్ళీ సీఎంలు చేయడం అవసరమా అని ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద డబ్బు గారు మంచి ప్రశ్న అడిగారు అంటే మీరు గతాన్ని ఒకసారి కూడా చూసుకోండి నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో బజార్లో కాల్చిపరేయాలన్నాడు బంగాళాఖాతంలో విసిరేయాలన్నాడు రకరకాలుగా మాట్లాడాడు ముసలాయన్ అన్నాడు ఆయన వయసు గురించి మాట్లాడాడు రకరకాలుగా మాట్లాడాడు ఈరోజు మళ్ళీ మీరు అన్నట్టు ఆ నాలుగు పదాలు ఉపయోగించాడు పశుపతి అన్నాడు చంద్రముఖిలాగా పాత్రల్లో ప్రవే పరకాయ ప్రవేశం చేస్తున్నాను కూడా అన్నాడు దుర్మార్గుడు అన్నాడు ఇంకా చాలా బాగా వాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈసీ గురించి మీరు ప్రస్తావన చేశారు నాకు తెలిసిన తర్వాత అంటే సుమారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాస్త స్పష్టంగా రాజకీయాల్లో అవగాహన చేస్తున్నాను నేను రాజకీయాల్లో ఉన్నాం అందులో అనుమానమే ఉంది చాలామంది ప్రసంగాలు చూసాం చాలామంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాళ్ళు ఈసీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీసులు కూడా ఇచ్చింది ఇంతవరకు ఎంతమందికి శిక్షలు పడ్డాయి అదే కదా అలసి చూసే కదా వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళ మీద తీవ్రమైన అభియోగాలు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే నీకు ఇలాంటి మిగిలిన వాళ్ళు మాట్లాడరు కదా నలుగురిని నాలుగు పార్టీలని ఎన్నికల దూరం చేయగలిగితే మాట్లాడిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటి మాటలో ఉపయోగించరు కదా కాబట్టి ఇది అలుసుగా తీసుకుంటున్నారు నారీళ్ళు అందుట్లో వ్యవస్థలను ఎలా అదుపు ఆగంలో పెట్టుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఉదాహరించినవన్నీ స్పష్టంగా ఒకసారి చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అంటే ఆయన ఎన్నికలని గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా అయితే విజయం సాధించాడో అట్లానే చేయాలని తలంపుతోటి అధికారులని వాళ్ళ ఇష్టమైన వాళ్ళని వాళ్ళ కులవాళ్ళని వాళ్ళ కార్యకర్తలాగా ఉండే వాళ్ళని వాలంటీర్లని వాలంటీర్లని వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఎన్నికలు చేయాలని చెప్పి భావించాడే తప్ప ఇలాంటి ఎదురు దెబ్బలు దొవుతాయని అతను ఊహించాలా అయినా సరే ఇప్పుడు కూడా ఆయన ఇంకా అదే పందాలు వెళ్తూ ఉన్నాడు ఇంకా వ్యవస్థలు ఆయన అధిపాగ్యంలో ఉన్నాయని భావిస్తున్నాడు దానికి కారణం ఏందంటే తెలంగాణలో జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఇలా గుట్టుమట్లన్నీ తెలుసుకొని అధికారులు గుట్టుమట్లన్నీ తెలుసుకొని నిజాయితీ పనులను అధికారుల చేత కూడా తప్పులు చేపిస్తున్నాడు తప్పులు చేయించిన తర్వాత ఈరోజు ఏం చెబుతున్నాడు అధికారులకు కావచ్చు వాలంటీర్లకు కావచ్చు నేను ఒక్కడే కాదు అధికారం ఓడిపోతే మీ అందరికి కూడా శిక్షలు పడతాయి కాబట్టి నేను గెలవటం నాకంటే కూడా మీకు ఎక్కువ ముఖ్యం అవసరం కాబట్టి మీరే నన్ను గెలిపించాలని చెప్పిన వాళ్ళ మీద భారం వేస్తున్నాడు భారం వేసి ఈ అధికారులందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు సహజంగానే వాళ్ళు ఇవన్నీ భయపడిపోయి సహజంగా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే నాకు తెలిసినంతవరకు ఆరు నెలల ముందు అధికారుల్లో ప్రజల యొక్క నాడి తెలిసిన తర్వాత ఏ ప్రభుత్వాన్ని సహకరించేవాళ్ళు కాదు తటస్థంగా ఉండేవాళ్ళు ప్రతిపక్షాలు సహకరించేవాడు కాదు ప్రభుత్వాన్ని సహకరించేవాడు కాదు తటస్థంగా ఉండేవాడు కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అవి కాదు చివరి నిమిషం వరకు వాళ్ళ ఆయన గెలిపించడం కోసం అధికారుల మీద భారం మోపాడు ఈరోజు అలాగే వాలంటీర్లు తీసుకుంటా ఉంటాయి ఇప్పుడు వాలంటీర్ల మీద సంబంధించినంత వరకు చూసుకుంటా ఉంటే వాలంటీర్లని ఏమన్నాడు మీరందరూ మన వాళ్ళే మన కార్యకర్తలే కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాబట్టి రెండు నెలలు మీ ఉద్యోగాలని వదులుకోండి వదులుకొని పార్టీ కోసం పనిచేయండి మళ్ళీ తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం కాబట్టి రాంగంలోనే నేను మళ్ళీ వాళ్ళని తీసుకుంటానని చెప్పి మాట్లాడాడు పదివేలు కూడా వేసాడండి వాలంటీర్లకి అదనంగా సొంత డబ్బులు ఇచ్చినట్టున్నాడు కానుకలు ఇప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా ఇవాళ కొత్త అయితే కాదు కదా అంటే అందరికీ అధికారులకి ఇస్తున్నాడు పారిశ్రామికవేత్తలకి ఇస్తున్నాడు భూములు రాసిస్తున్నాడు ఎవరు లబ్ధి చేయాలో అందరికీ లబ్ధి చేయాలి వారికి సంబంధించినంత వరకు వాళ్ళ మనుషులందరికీ కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి బాకీలు లేకుండా వాళ్ళ డబ్బులు చెల్లించేసాడు వాళ్ళందరూ తినేసారు పదమూడు వేల కోట్ల రూపాయలు లోపే వాళ్ళందరికి పంపించారని చెప్పని అన్ని పత్రికలు ఘోషిస్తున్నాయి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి నిజా నిజాలు అనేది రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత కానీ బయటికి రావు ఇప్పుడు అట్లాగే ఈరోజు జరుగుతున్నటువంటి వాలంటీర్లకు మీరు అన్నట్టు పదివేల రూపాయల కానుకలు దాన్ని ముఖ్యంగా ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకుని అయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని ఎన్నికల నుంచి దూరం చేయాలి నిజంగా ఎన్నికల కమిషన్కి చిత్తశుద్ధి కనుక ఉంటే వాళ్ళు చర్యలు తీసుకునే సత్తా గనక వాళ్ళు ఉంటే మూడు వదంతాలు చెప్తాను నేను జోగి రమేష్ గారు మంత్రిగా ఉండి క్రిస్టియనాలందరినీ వాళ్ళ ఫాదర్లందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కానుకలు ఇచ్చేసి స్పష్టంగా వచ్చింది కదా వీడియో అలాగే ద్వారంపూడి రెడ్డి గారు అలాగే వాళ్ళ వీళ్ళ మేనత్త జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త అరకులో ఇంతమంది ఇవన్నీ చేసినప్పుడు అవి చాలు కదా వీళ్ళు ఎన్నికల దూరంగా పెట్టడానికి వీళ్ళకి వీళ్ళు చేసిన దానికి అనర్హులుగా ప్రకటించాలి కదా మరి చూడాలి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక ఈసీగా తీవ్రంగా తీసుకొని వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటా ఉంటే ఈయన అధిపాత్యం లేకుండా ఈరోజు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇలా కొత్త అయితే కాదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఎన్నికల సంఘం ఏం చేయలేకపోయింది అధికారంలో వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేనాడు వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చారు మీరేం చేయలేకపోయారు కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏం న్యాయం ధర్మం చట్టం చట్టం తన పని ఉందంటే వాళ్ళు వాళ్ళు సంపాదించిన ధనంతో దాని అధిపాకంలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దీని గురించి తీవ్రంగా ఆలోచించుకుని పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఈ మూడు ముగ్గురు కలవటం వల్ల జరుగుతున్న మంచి పరిణామాలు ఏంటంటే చాలా స్పష్టంగా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఈ అంశాన్ని ఏది వదిలిపెట్టరు ఆయన చాలా స్పష్టంగా ఈరోజు ఆయన తగ్గి ప్రజలను గెలిపించడానికి కారణం ఏందయ్యా అంటే నిస్సందేహంగా ఈ పాలనకు అంతమందించాలి వీళ్ళందరికీ శిక్షలు వేయాలని చెప్పని అదే పందా ఎన్నుకున్నాడు లోకేష్ బాబు గారు కూడా కాబట్టి ప్రతి గ్రామంలోనూ ఆయన ప్రదేశాలన్నింటిలో కూడా చెప్పాడు కాబట్టి అవి రెండు అదుపు అమలు అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు ఉదాహరించినట్టు ఒక అంశాన్ని తీసుకుంటా ఉంటే ఈరోజు మీరు క్రోసూర్దాన్ని ఉదాహరించారు లేకపోతే జరుగుతున్న కార్యక్రమాల గురించి ఉదహరించారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు సభ విజయ విజయవంతమైన ఎక్కడ ఆ రోజు మోడీ గారు సభ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చిలగూరుపేటలో సభ విజయంతో అయినా తండోపతండాలుగా జనం వస్తే వాళ్ళని బెదల ఒకళ్ళని ఒకళ్ళు చంపేశారు ఒకళ్ళదేమో కారు దహనం చేశారు ఇంకోళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కార్యాలయాన్ని తగలబెట్టారు పెరుగుట విరుగుట కొరకే అది ఎలాంటి సందేహం కూడా లేదు వీళ్ళకి అయాసితంగా వచ్చిన నూట యాభై ఒక్క స్థానాలు అది ఊహించని ఏముందని ఈయన దగ్గర ఏం చేశాడని గతంలో ఆయన చరిత్ర ఏంటి తెలిసిన తర్వాత కూడా ప్రజలు చేసినందుకు శిక్ష ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే ఆయనకు వచ్చిన నష్టమేం లేదు లోకేష్ బాబు గారు గెలవబోతే వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు పవన్ కళ్యాణ్ గారికి గెలవపోతే వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు కానీ నాశనం అయిపోయేది ప్రజలు ప్రజానీకం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ప్రజలు గెలవాలనుకుంటున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రజలు గెలవాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించాలనుకుంటున్నారు ప్రజలు కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలాంటి అధికారులు వీళ్ళు ఏం చేసినా కూడా అక్కడ చెల్లుబాటు కావు ఇప్పుడు వ్యవస్థల్లో ప్రశాంతంగా ఓట్లు వేసే అవకాశం కనుక ఇలా కలగజేస్తే చిత్తు చిత్తుగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం ధరావత్తు కూడా రాకుండా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు సుబ్బు గారు చూడాలి ఎన్నికల సంఘం దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకొని మంత్రంగా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే భావిస్తున్నాను